ఇండ్లు రాకున్నా పింఛన్లు అందకున్నా దళిత బంధు ఇవ్వకున్నా రుణమాఫీ కాకున్నా నల్ల నీళ్లు లేకున్నా రోడ్డు ఖరాబైనా బడి సక్కగా లేకున్నా బస్సులు రాకున్నా ఇంకేం తిప్పలున్నా ఏ ఎమ్మెల్యే గారైనా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రా వాళ్ళెందుకు చేస్తారు ఎవలన్న అడిగితే కూడా ఆర్పార అరుసుకునే ఉత్తములు ఉంటారు కానీ ఇప్పుడు బరాబర్ సడకుల మీదకి వస్తురు నిరసనలు చేస్తురు నిలదీస్తురు హో హో మన కోసం అనుకునేరు వాళ్ళ టికెట్ కోసానికి నల్ల జెండా వాట్కొని అంబేద్కర్ సార్ విగ్రహం ముంగట నిరసనకు దిగిండు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సారు ప్రతిపక్షాల మీద కాదులో పల్లా గారి మీదనే అయ్యో అంగిగూడి ఇప్పేస్తున్నాడు సార్ను చూసి కడమలు కూడా దెబ్బ దెబ్బి ఇప్పేసి సగం బట్టల మీద బాజాట్ల నిలబడ్డారు నా ఇంట తిరిగే దళితుల మీద కేసులు బనాయిస్తుండు మా వాళ్ళని సతాయిస్తుండ నీ జనగామ చౌరస్తాల జంగులైపిండి అన్నట్టు టికెట్ కోసానికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి నడుమ టగఫర్ నడుస్తుంది మళ్ళా ముత్తిరెడ్డి సార్ ఆడనే ఉండి ఏడ్చుడు తోడ్చుడు మొక్కుడు ముడుపులు గట్టుడు బట్టలు ఇప్పుడు చేస్తుంటే రాజేశ్వర రెడ్డి గారు పట్నంలోండి పతారా చూపిస్తున్నాడు మొన్న జనగామ లేడీ లీడర్ని ఇంటికి విలువ నప్పుకొని రాఖీలు కట్టించుకొని సారే బువ్వక్కూర వడ్డించి ఖుషి చేసే కట్నాలు కూడా మంచిగానే పెట్టిండట్లో ఇంకో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సార్ కూడా పోరాటం చేస్తున్నాడు పెండింగ్ లో పెట్టిన టికెట్ కోసానికి కడమ నియోజకవర్గాలలో నారాజు అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు కొందరు పార్టీలు మారుతున్నారు కొందరు సపోర్ట్ గా ఉంటున్నారు కానీ జనగామ టికెట్ జగడమే జబర్దస్త్ ఉన్నది పో